పార్థసారథి రాజగోపాలం. ఈరోజు 20లో మనం ప్రారంభం చేస్తాం. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి, లోకానికి ఇది ఏమి అనేది తెలుసుకోవాలి. అందరూ చెప్పేస్తున్నారు లోక సమస్త సుఖినో భవంతు ఒకటి. రెండోది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరగా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్తున్నాం. గురు అంటే ఎవరు? గురు ఏ గురు? ఇప్పుడు ఉండే జీవితం వాళ్ళు ఇప్పుడు బతికి ఉండే గురువుల గురించి మనం గురువు అంటామా? లేదు, కొంతమంది గురువులు ముక్తి అయ్యి సిద్ధ పురుషులుగా ఉండే వల్ల మన గురువు అంటామా? ఇది ఏమి, ఇది ఎందుకు, ఈ గురువులు అనేది ఎవరు, దాని అర్థం ఏమి, దీని గురించి కానీ ఒక్కొక్క సిద్ధ పురుషులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడ ముక్తి అయ్యారు, ఒక్కొక్క సిద్ధ పురుషుడు 10 చోట్ల ముక్తి అయిన వాళ్ళు ఉన్నారు, దీని అర్థమేమి, వాళ్ళు ఎలాగ 10 చోట్ల వాళ్ళు ముక్తి అయ్యగలిగారు, ఇదన్నీ ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఆ కాలంలో చెప్పలేకపోయారు. ఇప్పుడు మీడియా ఉంది, అండ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. మనం అన్ని చోట్ల కొద్ది గొప్ప వస్తుంది. ఈ కొద్ది గొప్ప వచ్చిందిలో ఎగ్జాక్ట్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అది చాలామంది చెప్పలేకపోతున్నారు. ఈ గురునేవాడు ఫస్ట్ వాడు అనుభవం అనుభూతి అనేది ఫస్ట్ పొందుకోవాలి. ఏదో నేను బుక్ చదివేశాను, బుక్లో ఉండేదని నేను వచ్చే యాసిటీస్ నేను చెప్పుకుంటూ పోతున్నాను, దానిలో అన్నీ వచ్చేస్తుందంటే అది రాదు. ముందు వీడు అదే ఆ గురునే ఒకరు ఎవరికి చెప్పేదిగా ఉన్నా ముందు వీళ్ళు ముందు అనుభవం పొందుకున్నారా? ఈ అనుభవం పొందుకున్న తర్వాత వాళ్ళు మనం దీన్ని ఎలాగ చేస్తే అనుభవం వస్తుంది, ఆ అనుభూతి అనేది మనం ఎలాగ పొందుకుంటున్నాము, అప్పుడు వాళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళతో వీళ్ళు కలిసి మలిసి ఉండి వాళ్ళకు నేర్పాల్సింది వస్తుంది. ఇది జనరల్గా ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నా. గురువు ప్రతి ఒక్కరికి గురువు ఎవరంటే మనం చెప్తున్నాము మాత పిత గురు. ఫస్ట్ మాత మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది ఈ గురులో ఎన్ని రకమైన గురువు ఉన్నారు? బోధన గురువుడు ఉంటారు. ఈ బోధన గురువు వారు వాళ్ళు మనకు చెప్పే వరకమే వాళ్ళు పనిచేస్తారు, అది బోధన గురు. అయితే వాళ్ళ దగ్గర అనుభవం ఉందా లేదా అది ఎవరికి తెలియదు. ఈ అనుభవం ఉండే గురు ఎవరికి చెప్పేసి పక్క జరిగే వాళ్ళు ఉండరు. వాళ్ళు ప్రతి ఒక్కరిని మన దగ్గర వచ్చిన వాళ్ళనే ఎలాగ అనుకోవాలి, వాళ్ళకు మనం ఎలాగ చెప్పాలి, వాళ్ళ దగ్గర ఎలాగ చేపియాలని చూసేవాడే అసలు గురు. అసలు గురు అనేవాడు ఒకటి చెప్పిన తర్వాత వాళ్ళు అది పాటించగలుగుతున్నారా లేదా, వాళ్ళు పాటించలేకపోతే ఎందుకు పాటించలేకపోతున్నారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఇది ఆయన చూసి ఆ శిష్యుడి దగ్గర ఉండి చెప్పితే అది తొలగించే వాళ్ళే అసలు గురువు అవుతారు. ఏదో నేను చెప్పేశారు వాళ్ళు చేస్తున్నారు, నేను గురువుని వాళ్ళు పిలుస్తున్నారు అనేది అది గురుస్థానం కాదు. అసలు గురునేవాడు ఎవరు, ఆ గురునే వాళ్ళు ఎక్కడ వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు? ఈ మాతా పితాని చెప్పినప్పుడు ఈ మాత ఫస్ట్ అన్నీ నేర్పించారు,
మనం భూమిలో పుట్టిన తర్వాత మనకు మంచి చెడు అన్ని మాత పిత వీళ్ళు దగ్గర ఉండి మనం నేర్చుకోవడం జరిగింది. అంతకుముందు మనం నేర్చుకోలేదా? మనకు ఎవరు నేర్పలేదా? నేర్పించారు. అదే సృష్టి రహస్యం చెప్పారు. సృష్టి రహస్యం అంటే ఏమి? ఎక్కడ పుట్టబోతున్నానో తెలీదు, ఎందుకు పుడుతున్నానో తెలీదు, పుట్టిన తర్వాత ఏం చెప్పబోతున్నానో తెలీదు, తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, ఏ ఊరు, ఏ కులం, ఏ మతం నా ఎవ్వరికి తెలియదు. పుట్టినందుకు ముందు కన్న తల్లిదండ్రులకే తెలీదు నేను వాళ్ళ కడుపులో ఉన్నాను. నన్న కన్న తల్లికి తెలీదు నేను తన కడుపులో ఉన్నానని. ఎందుకు? నెల తప్పిన తర్వాత, ఆ నెల తప్పిన తర్వాత ఆ తల్లికి అనుమానం వచ్చింది నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను అని. అయితే అది కొన్ని రోజుల తర్వాత నేను ఇప్పుడు కడుపుతూనే ఉన్నా అనేది కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. నేను తల్లి కడుపులో ఉన్నాను తనకు తెలియదు, కా తెలవగట్లనే తన కడుపులో ఉన్నాను కాబట్టి తనకు నెల తప్పింది. ఇది ప్రతి ఒక్క మానవుడు అర్థం చేసుకోవాల్సిన ఒకటి. 7 నెలలు అయిపోయింది, ముక్కు నోరు నవ రంధ్రాలను తీర్చుకుంది ఆ తల్లి కడుపులో. ఆ నీరులో ఉమ్ము నీరునే, ఆ నీరులనే తేలుతున్నారు ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవరాశి. అప్పుడు ఆ ప్రతి ఒక్క జీవరాశి ఆ నీరులో తేలుతూ ఉండేటప్పుడు 7వ నెల అయిపోయింది, 8వ నెల అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, కరెక్ట్. ఇవన్నీ అయిన తర్వాత అయితే అప్పుడు 7వ నెల అయింది, 8 నెలలు అయింది, 9వ నెల అయిన తర్వాత కూడా ఆ నీళ్ళు నేను తేలుతూ ఉంటేను ఒక చుక్క నీరు నోట్లో కానీ చెవిలో కానీ ముక్కులో కానీ పోలేదు. 9 నెలలు అయిపోయింది, 10వ నెల వచ్చేసింది. ఆ రోజు రాగాన ప్రపంచంలో ఉండే ఎవరు నాకు ఆ తల్లి కడుపు నుంచి బయట రావాలనేది నాకు నేర్పలేదు. లేదు, అరే బిడ్డను బయట వచ్చేసేయని ఏ తల్లిదండ్రులను పిలవలేదు, పక్కలో ఉండే వాళ్ళు ఎవరు అరవలేదు. ఆ టైం వచ్చేటప్పుడు కాలుతో తన్నుకుని మానవుడు వేటపడలేదు. ప్రతి ఒక్క జీవరాశి, పంది కానివ్వండి, కుక్క కానివ్వండి, గుర్రం కానివ్వండి, ప్రతి ఒక్క జీవరాశిను బయటపడ్డది. కోడిగుడ్డు నుంచి కోడి బయట వచ్చేస్తుంది, పావురం గుడ్డు పెడితే పావురం బయట వచ్చేస్తుంది. ఇది ఎవరికి ఎవరు నేర్పలేదు. మనం పుట్టేందుకు ముందే మనం ఎక్కడ పుట్టబోతాము, ఎందుకు పుట్టబోతున్నాము అనేది అది నిర్ణయం చేసే పైవాడు మనమల్ల సృష్టి చేశాడు అనేది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడు కారణ జన్మం, ఒక కారణం గురించే వాళ్ళు ఇప్పుడు ఒక జీవించి ఈరోజు పుట్టి ఈరోజు పెరిగి ఏదో ఒకటి చేస్తుంది. ప్రతి ఒక్క జీవరాశి భూమిలో ఉండేది, ప్రతి ఒక్కటి అన్నిమే ఉంది. ఇది జ్ఞానం అనే ఆదినే ఇచ్చే భగవంతుడు మనమల్లే భూమిలో పడేశాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు పుట్టంగాన నేను ఒకడే ఏడ్చా. తక్కిన వాళ్ళందరూ ఆనందంగానే ఉన్నారు. అప్పుడు పాలెవరు పోసారో నీళ్ళెవరు పోసారో ఎవరు చెప్పలేరు. అయితే మనం ఇలాగ కూడా తీసుకుంటూ వెళ్ళిపోయాం. తల్లి ఎవరు? పుట్టినప్పుడు తల్లి చనిపోతే ఎక్కువ పెంపుడు తల్లి ఉంటుంది. ఇదే తల్లిని చెప్తే ఆ అబ్బాయి ఇదే తల్లి అని అనుకుంటాడు, ఇదే తండ్రి అంటే ఇదే తండ్రి అని చెప్తాడు. ఆఖరిదాకా అసలు తల్లిదండ్రి తెలవదంటే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు.
అలాగనే వాళ్ళకందరూ జ్ఞానం లేదా ఉంది, వాళ్ళకెవరు పాలు పోయలేదా పోసారు, వాళ్ళెవరు నీళ్లు పోసారా పోసారు, బ్రతకలేరా బ్రతికారు. అయితే ఆ భగవంతుడు మనకి దేని మీద అన్నీ నేర్పించాడంటే, మనకి ముందు భగవంతుడికి నేర్పించిందే ఏడుపుని ఒకటే పుట్టంగాన నేర్పించాడు. ఆ ఏడుపులనే ఆకలి దప్పి ఏదైనా మన ఒంట్లో శరీరంలో ఏదైనా బాధ ఉంటే అది తెలియపరచడానికి, అది ప్రతి ఒక్కటి ఆ ఏడుపులనే ప్రతి ఒక్కరికి వాళ్ళు పుట్టంగానే చెప్పడం జరిగింది. అన్ని ఏడుపే, మాట లేదు పలుకు లేదు. అయితే ఆ ఏడుపులనే ఆ తల్లి ఆకలి పాలివ్వాలి. ఇప్పుడు ఆకలి నిద్ర వచ్చింది, ఇప్పుడు పాలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడు, పొట్టల గ్యాస్ ఉందా లేదు వాడికి ఏమైందో తీసి చూడడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు ఏం నేర్పించాడంటే ఏడుపే నేర్పించాడు. అయితే పుట్టినప్పుడు నేను ఒకటే ఏడ్చానే, నా తండ్రి ఏం చేశారంటే నాకు కొడుకు పుట్టాడన్నాడు, నా తాతయ్య మనవడు పుట్టాడన్నారు, ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉన్నారు, నేను ఒకటే ఏడ్చాను. అయితే అన్ని జ్ఞానం ఇచ్చే భగవంతుడు నన్ను సృష్టి చేశాడు. అది కుక్కగా ఉంటేనదే, పందిగా ఉంటేనదే, చేపగా ఉంటే కూడా పుట్టంగాన ఎలాగ ఈత కొట్టాలనేది అది ఈత కొట్టుకుంటుంది, ఎవరు నేర్పలే నీళ్ళలో. అర్థం చేసుకోవాలి, సమస్య వస్తే ప్రతి ఒక్కరూ ఒక గురు దగ్గర వెళ్తున్నారు, ఈయన అది చెప్తాడు ఈయన ఇది చేస్తారు అని వెళ్తున్నారు. ఆయన గురువేనా, ఆయనకు ఏదైనా జ్ఞానం ఉందా అని ఎవరు ఆలోచన చేయడం లేదు. ఈరోజు పొట్టనొప్పి వచ్చింది, ఆ పొట్టనొప్పికి నేను మందు వెతుకుంటాను, ఆ మందు తిన్నా పొట్టనొప్పి పోయింది, గురు ఎక్కడో ఇదెక్కడో నా పని నాది వెళ్ళిపోతున్నాడు. అయితే తల్లి కడుపులో మనం 9 నెలలు ఉండినప్పుడు, మనం నవరంధ్రాలను తెరుచుకున్న తర్వాత మనం తల్లి కడుపులో ఉండి ఏమేమి విన్నామో, తల్లి ఏమేమి విన్నదో అదన్నీ మనం గ్రహించుకున్నాం, ఆ జ్ఞానమును మనం చేర్చుకున్నాం. అందుకే ఎక్కడ పుడితో ఆ నెత్తురు రాజు గురునేవాడు కరెక్ట్గా ఉంది. ఈ గురు ఇప్పుడు ఉండే గురు అనేది మాతాపిత, ఎందుకు మనకు ఇది నేర్పడం జరిగింది, మనకు భగవంతుడిని ఏమేమి చెప్పడం జరిగింది, సన్యాసులు అంటే ఎవరు చెప్పడం జరిగింది, సిద్ధ పురుషులు అంటే ఎవరు చెప్పడం జరిగింది. వీళ్ళు మనకు నేర్పించిన తర్వాత, మనకు జ్ఞానం కొంచెం పెరిగిన తర్వాత మనం ఎవరో ఒకరి దగ్గర వెళ్ళి మనం చేరుకుంటాం. బాధ వచ్చిన తర్వాత ఆ బాధలో ఉండేటప్పుడే ఎవరో ఒకరు ఒక గురువు దగ్గర పోవడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. ద రీజన్ మేబీ ఎనీథింగ్, ఏదో ఒక దీని మీద వాళ్ళు వెళ్ళి ఆ గురువు దగ్గర వెళ్ళి కూర్చుంటారు. ఆ గురువు దగ్గర వెళ్ళి కూర్చోగానే ఆయన ఒకటి చెప్తాడు, ఆయనకు ఏం వచ్చిందో అది చెప్తాడు. ఓకే, కరెక్ట్ గురుగా ఉంటే కరెక్ట్గా కన్వర్స్ చేసి దాని కరెక్ట్గా ఇది చెప్పాలి, వాళ్ళ దగ్గర ఇదే చేపియాలి అని చెప్తారు. ఎవ గురు ఏ గురుగా ఉన్నా వాళ్ళ గురు దగ్గర ఉండి వచ్చే విద్యనే ఎప్పుడు దాన డబ్బు చేర్చుకోవాలని చూశారు, ఆ విద్య అనేది ఉండదండి. విద్య నేర్చుకోవాలి, ఆ గురువు దగ్గర మనం నేర్చుకున్నాము, ఏదో దాంట్లో నేను ఆస్తిని పంచుకోవాలని కోరుకున్న వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళు గురువులు కాదు. ఒక సిద్ధ పురుషుడు ఒక గురువు అనేది అన్నిటినో వదర్చుకున్న తర్వాతనే వాళ్ళు సిద్ధ పురుషులు అవుతారు. వాళ్లకు దేని మీద ఆశ ఉండకూడదు, ఏది కావాలని కోరుకోకూడదు.
ఇటువంటి పురుషులు ఇటువంటి వాళ్ళే సిద్ధ పురుషులు అవుతారు. అందువల్ల ఎక్కడ మనం ఏం చెయ్యాలి, దాన్ని ఎలాగ చెయ్యాలి అనేది ముందు నేర్చుకోవాలి ప్రతి ఒక్క మానవుడు. అదే నేర్పించారు మన తల్లి తండ్రులు, ఎక్కడ ఎలాగ ఉండాలి, దాన్ని ఎలాగ చేసుకోవాలి అనేది వాళ్ళు నేర్పించారు. అందువల్ల మన పితృలు ఎవరు, మనకు గురువు అనేది తల్లిదండ్రులే. ముందు తల్లిదండ్రులు మనం చేయగానే తాత ముత్తాతలు మనతో ఉండినప్పుడు వాళ్ళు మనకు చెప్పి కొన్ని నేర్పించారు. అంటే మన అసలు గురువు మన వంశం, ఆ పారంపరిగా మనకు పెద్దల దగ్గర నుండి వచ్చిన ఒక ఇదే మనం ముందు పాటించడం ముందు మొదలు పెట్టాలండి. గురువులు చెప్పారు అది తీసుకోండి. అయితే మన బిడ్డలు ఏం చెప్పారు, మన తల్లిదండ్రులు ఏం మనకు నేర్పించారు, ఇది ముందు మనం ఆలోచన చేసుకోవాల్సిన ఒకటి. ఇది చేసుకుని మీరు వాళ్ళు ఎందుకు చెప్పారు, డైలీ ఒక 5 మినిట్స్ మీరు యూజ్ చేయండి. మన తల్లి ఇది శివుడుంది, ఇది హనుమంతుడుంది, వీళ్ళు శివుడిని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇది హనుమంతుడిని ఎందుకు చెప్పారు, ఈయన ఈ జపం చేసుకోరాని ఎందుకు చెప్పారు, నీకు చదువు మీద మంచిగా వస్తుందిరా హనుమంతుడిని చెప్పురా, హనుమంతుడు మంచి బలవంతుడు రా, మనకు అన్ని కష్టాలు పోవాలరా, వినాయకుడు పూజ చేసుకోరా. అర్థమైందండి, ఇది మనకు క్లారిటీ ఉండాలండి ముందు. ఏదో మనం వెళ్తున్నాము, మనం నేర్చుకుంటున్నాము, మనం వస్తున్నాము అనేది కాదు. మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు చేస్తున్నాము, దీని పరిణామాలు ఎలాగ ఉంటుంది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇది గురువు నేర్చడానికి మనం సిద్ధ పురుషులంటే ఏమి, అసలు గురువు ఎవరు, ఈ సిద్ధ పురుషులను ఎవరు అనేది నేను చెప్పేదానికి ఒకటే చెప్తాను, భరద్వాజ గోత్ర, కౌశిక గోత్ర, విశ్వామిత్ర గోత్ర అంటారు. అప్పుడంటే వాళ్ళు ఏ దిల్లుండి వచ్చారు, విశ్వామిత్రుడు వంశంలో వచ్చారు, భరద్వాజ్ భరద్వాజ్ ఋషి వంశంలో వచ్చారు, శ్రీవస్తవ శ్రీవస్తవ అనే ఋషి వంశంలో వచ్చారు. అప్పుడు ఈ వంశంలో ఆ గురు తప్ప తక్కిన గురువులు వచ్చి మనకు ఏది చెప్పగలుగుతారా, లేదండి. మన తల్లిదండ్రులను మనం గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళననే మన గురుగా ముందు తీసుకోవాలి. తక్కిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళనే వీళ్ళే వాళ్ళని తీసుకొచ్చి మనతో కలుపుతారని అనుకుని మనం అడుగు వేసుకుంటూ పోవాలి. లేదా ఎంతమంది గురువులు ఉన్నారు, ఈ సిద్ధ పురుషులు 18 సిద్ధ పురుషులు ఎందుకు వచ్చారు, ఈ 18 సిద్ధ పురుషుల్లో ఎవరు ముఖ్యమైన వాళ్ళు, ఎందుకు ఇది అన్నీ మనం వచ్చి డెప్త్గా మనం చూడాలి. ఓటోటిగా ఈ 18 ఉన్నారు, ఈ 18 సిద్ధ పురుషులు ఎవరు, వీళ్ళు ఎన్ని రోజులు కాలం వాళ్ళు జీవించారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేయగలిగారు, వీళ్ళు చేసింది ఏదో ధర్మం ఉందా సత్యం ఉందా అని చూసుకుని వాళ్ళు ధర్మంను పాటించారా, ధర్మంనే పాటించారు. వాళ్ళు సత్యంగా చెప్పారా, సత్యమే చెప్పారు. ఆ కాలంలో వాళ్ళే ఒక దీన తిన్నారు, ఇది యాపిల్, ఇది ఒంటికి ఇది చేస్తుంది, ఇది జిల్లేడు, ఇది గన్నేరి, దీనిలో ఇన్ని టైప్ పాయిసన్ ఉంటాయి, ఇది తింటే మనిషి చచ్చిపోతాడు, ఇది మామిడి పండు, ఇది తినేందుకు ముందు పుల్లగా ఉంది, ఇది మామిడికాయగా ఉంది, ఇది పండిన తర్వాత తీయగా ఉంది, ఈ కాయ, ఇది కొబ్బరి, దీనిలో నీరు ఉంటుంది, ఈ నీరు తాగితే మనకు ఏమవుతుంది శరీరంలో, ఇదైనా వాళ్ళు అనుభవం పొందుకుని మనకు చెప్పడం జరిగింది. అప్పుడు తెల్ల మంది చచ్చిపోయి ఉంటారు, దళ్ళ మంది దళ్ళలో ఉండి ఎలాగ రావాలనేది కింద మీద కొట్టుకునే ఉండి ఉంటారు. ఆ కాలంలో సిద్ధ పురుషుడుగా వాళ్ళ సాధనలో ఉండినప్పుడే ఒక్కొక్క గ్రహాలు ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, రాత్రి అంటే ఏమి, పగలంటే ఏమి,
ఇది ఎక్కడ ఏ ఎప్పుడు గ్రహణం వస్తుంది అనేది కూడా ఆ రోజులో లెక్క వేసి చెప్పారు. మన బిడ్డలు మన వాళ్ళు చేసిందే వాళ్ళు చెప్పిందానే ఇప్పుడు మనం వెళ్ళి నేను చేసుకుని వస్తున్నా చూసుకుంటూ వస్తున్నా ఇదన్నీ ఉందా లేదా మనం చెక్ చేసుకుంటున్నా. అయితే ఆ గురువులు కానీ మన పితృలునే ఆ మాతా పిత తాత ముత్తాతయ్యలు చెప్పింది ఎక్కడ ఎక్కడ మనకు పొరపాటు జరగలేదు అది పాటించేదానికి మనం ప్రయత్నం చేస్తే మనం బాగుంటాం మన వంశం బాగుంటాం అనేది దీనిలో మనం చేసుకుంటాం. ఇంకా మనకు ఏమేమి కావాలి మనం ఏం చేసుకోవాలి జనానికి ఎలాగ వచ్చి మనకు అనుభవం ఉంటే ఏమేమి నేర్చుకోవాలి ఏదో వాళ్ళు చెప్పారు నేను చేశాను అడగండి ఎవరెవరు చెప్పారండి ఆ దానం ఇవ్వన్నారండి నేను వెళ్ళి ఇచ్చి వచ్చాను నాకు మంచి జరుగుతుందండి జరగదండి జరగదు అందరికీ అది కాదు. ఎందుకు కాదు అయ్యే అవకాశం ఉండదు. ఏ దానం ఇవ్వాలి అది ఎప్పుడు ఇవ్వాలి దానికి కూడా లెక్క ఉంటుంది. బియ్యం ఉంది ఆ బియ్యంని మనం ఏం వంట చేయాలి దాన్ని ఎలాగ చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఏం చేస్తే అది బాగుంటుంది దానికి నీళ్ళు ఎంత పోయాలి అందుకే మన వంట చేసేటప్పుడు బుక్కున చదివి వంట చేస్తే ఏముంటుందో అంతే ఉంటుంది. ఆ వంటలో కొన్ని రోజుల అనుభవం తర్వాత ఆ రుచి ఎలాగ మారిపోతుందో తినేవాళ్ళు ఎంత ఆనందంగా తింటారో అది మన గురువులు చెప్పింది మన మాత మన పిత మన తాత ముత్తాతయ్యలు చెప్పిందానే దయవు చేసి ముందు గుర్తు తెచ్చుకోండి వాళ్ళు చెప్పిందాన పాటించడం ముందు మొదలుపెట్టండి ఆచరణలో పెట్టండి. వాళ్ళ ఫోటోస్ ఉంటే వాళ్ళ ఫోటోస్కి డైలీ దండం పెట్టండి నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులకు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫోటో పెట్టుకుని నమస్కారం చేసుకొని మీరు వెళ్ళండి వాళ్ళని గుర్తు చేసుకోండి పొద్దున్న సాయంకాలం పడుకునేటప్పుడు ఎంత ఎఫెక్ట్ వస్తుంది చూడండి. వాళ్ళు ఇచ్చిన సొమ్ము ఆస్తి మనం ఎంత అనుభవిస్తున్నామో తాత ముత్తాతయ్య సొమ్ము అదే అని వాళ్ళు ఇచ్చిన సొమ్ము కూడా మనకు జ్ఞానంనే సొమ్ము అండి ఆ సొమ్ము కూడా మనం యూజ్ చేసుకోవాలండి. వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మనం ఎలాగ వచ్చి అనుభవిస్తున్నామో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చెప్పింది కూడా మనం పాటించాలనేది దయవు చేసి అది ఆలోచన చేసుకుంటూ మన మాతాపితాల తర్వాత గురుగురండి ముందు తల్లిదండ్రులు తాత ముత్తాతయ్యలు వీళ్ళని మనం రోజు గుర్తు చేసుకుంటే మనకు ఎలాగ ఉంటుంది చూడండి. అది ఏమి అనేది మీరు తెలుసుకోండి నేను దయవు చేసి ఇది పాటించుకుంటారండి. మాతాపిత గురు దేవత ఫస్ట్ ఇంపార్టెన్స్ మాతా పిత ఇవ్వడం జరిగింది. ఆ మాతాపిత ఎక్కడి నుంచి వచ్చారు తాత దగ్గర నుండి వచ్చారు ఆ తాత ఎక్కడి నుంచి వచ్చారు ముత్తాతయ్య నుంచి వచ్చారు. సో ముత్తాతయ్య దానికి ముందు ఉండిన వాళ్ళ దగ్గర నుండి వచ్చారు కాబట్టి మనం దీన పాటించుకుని రావడం మొదలుపెట్టండి. మనకు అన్ని చక్రమంగా జరుగుతాయి మనకు ఏ విధమైన లోతు పాటించడానికి అవకాశం లేదు. తక్కినదిలో వచ్చేదిలో ఇంకా దీని గురించి తల్లింటే ఎవరు తండ్రింటే ఎవరు గురువు అంటే ఎవరు తర్వాత సిద్ధ పురుషులు అంటే ఎవరు ఎంతమంది సిద్ధ పురుషులు ఈ సిద్ధ పురుషులు మనకు ఎక్కడెక్కడ ముక్తి అయ్యారు దాని వల్ల వీళ్ళు ముక్తి అయిన దాని వల్ల అది ఎందుకు వచ్చింది స్వయం అంటే ఏమి అది మనం ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఒక ఇది ఏదో నేను ఒక భిక్షగాడిని నేను ఒక భిక్షగాడిని నేను గొప్పవాడు కాదు గురువుల ముందు ఆ దేవుడి ముందు భిక్ష పడగాల్సిందే అజ్ఞానంని భిక్ష ఆ జ్ఞానమైన భిక్ష అడిగే భిక్షగా నా వీడు చెప్పేది కొన్ని అన్నీ అలాగనే తీసుకోవాలని నేను చెప్పలేదు కొన్ని ఆచరణలు పెట్టి చూడండి మంచి జరుగుతుందా లేదా చెప్పండి.
మీరే ఎవరి దగ్గర వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర పోవాల్సింది లేదు. నా అనుభవంలో నేను ఇది చెప్తున్నా, ఇది చేస్తున్నా. అంటే నేనంటే నేను కాదు, మా గురువులు ఏదో చెప్పమని చెప్పి ఈరోజు ఒక అవకాశం ఇచ్చి ఉంటారు కాబట్టి నేను ఇది చెప్పడం జరుగుతుందని అనుకుంటున్నా. దీనివల్ల నలుగురికి ఉపయోగకరంగా ఉంటే అది మంచిదండి. అది ఇక నెక్స్ట్ వచ్చేదిలో ఇక మనం డెప్త్కి వెళ్ళి చూసుకుంటాం. నమస్కారం.